నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. అత్రి కాలువకు నీటిని భారీగా విడుదల చేయడంతో తణుకు ప్రాంతంలో కాలగట్టుపై నుంచి ప్రవహించి పంట చేలను ముంచెత్తింది. పైడిపరు గ్రామంలో కాలగట్టుపై నుంచి నీరు భారీగా పంట చేలకు చేరడంతో చేలన్నీ ముంపుకు గురయ్యాయి. పైడిపరు గ్రామంలో కాలగట్టుకు ఆనుకుని ఉన్న ఇళ్లలోకి నీళ్లు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. అత్రి కాలువ నిండుగా గట్టను ఆనుకొని నీరు ప్రవహిస్తుండటంతో కాలువగట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో గండిపడే ప్రమాదం ఉందని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. నేను 4 ఎకరాలు చెప్తాను. ఈ మొత్తం 150 ఎకరం ఆయకట్టు. ఓ 50 ఎకరాలు పోయిందండి ఇప్పుడు మట్టికి. ఓ 50 ఎకరాలు ఊడ్చలేదండి. ఈ అత్తిలి కాలువ వాటర్ గురించి అండి, అధిక వాటర్ వల్ల మొత్తం ఇలా ఇదైందండి. మేము అడిగినా ఎవరో పట్టించుకుని నాదుడే లేరండి. ఈ లోకడ కూడా మేము 5-6 సార్లు మేము అడిగామండి. లోకడ 2 సంవత్సరం కానించి అడుగుతూనే ఉన్నాం. వీళ్ళ పోయిట్లేదని చెప్పేసి మేమే 10 తొట్లు రబ్బిసి పోయించుకున్నామండి. ఉండి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న 2 వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 50,000 రూపాయలను ఉండి ఎమ్మెల్యే వెట్కూరి శివరామరాజు అందజేశారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని రోగాలను ప్రభుత్వం గుర్తించి పేదవారికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చీపురుబలి వెంకటేశ్వరరావుకు, ముచ్చాల గణేష్లకు చెక్కులు అందజేశారు. జెడ్పీటీసీ కెమెరా సత్య తులసి, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు జితిక శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ కె గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఉన్నారో పేదవర్గాలకి అండగా ఉండే విధంగా ప్రత్యేకించి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే విధంగా కార్యాచరణ చేశారు. ఎవరైతే అనారోగ్య బారిన పడ్డారో వారికి ఎన్టీఆర్ వైద్య బీమా సదుపాయం ద్వారా వాళ్ళకి ఈ 2,50,000 వరకు కూడా 1,200 డిసీజల వరకు కూడా కవర్ చేసి మనకి మన ఎన్టీఆర్ ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దాంట్లో కవర్ అవ్వకుండా వేరే ఎవరైనా ఈరోజు రేపు జ్వరం వచ్చినా 5,000-10,000 అయిపోయే పరిస్థితి ఉంది. పర్టికులర్గా చాలా చోట్ల ఈ డెంగ్యూ కానీ ఈ వైరల్ ఫీవరు, మలేరియా, టైఫాయిడ్ వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంకా ఇలా కవర్ ఆన్ డిసీజర్లు, పారాలసిస్ వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎటువంటి డిసీజులు ఉన్నా దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇతోధికంగా నిధులు ఇస్తున్నారు. భీమవరంలో 2 పేద విద్యార్థులకు దాతల సహకారంతో 18,000 రూపాయలను భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అందజేశారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ దాతలను సమీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి సేవలను అభినందించారు. దాతలు పి స్వరాజ్యం, అందే వాసు తదితరులు పాల్గొన్నారు. సంపాదించి షాల్ని అనే పాప మరి నూజివీడి 3IIT సీట్ రావటం జరిగింది. మరి దీంట్లో సీట్ రావటం అంటే అది చాలా అదృష్టం. మరి పేదరికం వలన ఆ చదువు చదవలేని స్థితిలో ఆ కుటుంబం ఉండటంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచన చేసి దాతల సహకారం తీసుకుని ఈ 6 సంవత్సరాల్లో ఈ పాపను చదివించడం కోసం మేము బాధ్యత వహిస్తున్నాం. మరి ఈ సంవత్సరం 36,000 రూపాయలు ఆ పాప ఫీజు కట్టాలి. దాతల సహకారంతో ఆ పాప ఫీజు కట్టి మరి మొదటి 2 సంవత్సరాలు 36,000 కట్టాలి, తర్వాత 4 సంవత్సరాలు 40,000 రూపాయలు కట్టాలి. ఆ మొత్తం కూడా 10 సంవత్సరం కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, అలాగే దాతల సహకారం తీసుకుని అమ్మాయిని ఖచ్చితంగా మంచి చదువు, ఈ చదువు పూర్తి చేయడం కోసం మేము పూర్తి సహకారం అందిస్తాం. ఈరోజు దీనికి అందే వాసుగారు 13,000 రూపాయలు, ఆ నాన్నగారి పేరు అందే సత్యం గారి పేరు మీద ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మన భీమవరం పట్టణ దాతలకు, రంగసాయి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ధరల పెరుగుదలను నిర్దిస్తూ భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ధర్నా జరిపారు. సిపిఎం నాయకుడు జేఎన్వి గోపాలం మాట్లాడుతూ
నిత్యావసర వస్తువుల ధరలు పేదలకు అందుబాటులో ఉండేలాగా చూడాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు బి సత్యనారాయణ, బిబి వర్మ, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలో అరికట్టాలని, చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కోరుతూ ఈరోజున దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా ఒక వారం రోజుల పాటు ప్రజల్లో ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం తీసుకున్నాం. పిడిమంట మండలం మల్లిపూడి బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖు బుధవారం మల్లిపూడి గ్రామ పంచాయతీ వద్ద ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శివనాగ ప్రసాద్ సోమవారం తెలిపారు. పశు వైద్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని, మల్లిపూడి పరిసర ప్రాంత ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నో హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో ప్రజలను మోసం చేస్తున్నారని సిపిఎం ఆచంట డివిజన్ కార్యదర్శి ఆకుల హరిరామ్ విమర్శించారు. పిడిమంట తహసీల్దార్ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిపిఎం నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిరామ్ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు, రహదారులు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. నిజవర్గంలో నేటికి పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నా వారిని పట్టించుకునే నాదులు కరువయ్యారని దుయ్యపట్టారు. రోజు రోజుకు నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్య ప్రజల్ని సమాజంలో బ్రతకనివ్వకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. సాంకేతిక పాలన పేరుతో ప్రజలకు పింఛన్, రేషన్ లబ్ధిని అందించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. నిజవర్గంలో రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీసం తాగునీటిని అందించడంలో నాయకులు, అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పొలమూరు గ్రామానికి చెందిన మహిళలు ఉన్నత పాఠశాల సమీపంలో సిమెంట్ రోడ్లు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాట్ల కృష్ణంరాజు, పెనుగొండ లక్ష్మి, లక్ష్మీకుమారి, చింతపల్లి అప్పారావు, తిరుమలరావు, నరసింహమూర్తి, సత్యనారాయణ, సాయి తదితరులు పాల్గొన్నారు. గురువు అంటే చీకటి నుండి వెలుగు వైపు నడిపించే సమర్థుడని, ప్రతి ఒక్కరూ సాయిబాబా చూపిన మార్గంలో నడవాలని వేద పండితులు అభివర్ణించారు. పిడిమంట మండలం మాట్టేరులో వేయించేసిన షిరిడి సాయిబాబా ఆలయంలో సోమవారం అహోరాత్ర యజ్ఞం అత్యంత వైభవంగా నిర్వహించారు. వెలగలేరు శివాలయం నుండి సాయికోటి నామల్ని కోలట భజనలు, సాయి సంకీర్తన నడుమ తీసుకువచ్చి స్వామివారికి అర్పించారు. ఉదయం భక్తులు సాయిబాబాకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీనివాసుల విజయ గోపాలాచార్య ఆధ్వర్యంలో సాయి అహోరాత్ర మహాజ్ఞం జరిపారు. వెలగలేరు, నెగ్గిపూడి, మాట్టేరు, పాలకొల్లు, ఆచంట తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు తమ్మినపూడి శ్రీనివాసరెడ్డి, గుబ్బల నాగేశ్వరరావు, తేతరి రాజారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మీరారెడ్డి, బాలాజీ వనకుమార్ తదితరులు పాల్గొన్నారు. దాతలు అందజేసే సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ విద్యార్థులుగా తయారు కావాలని గణపవరం మండల వరదరాజపురం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం రవికుమార్ అన్నారు. భీమవరానికి చెందిన అమరాత్ అకాడమీ నిర్వాహకుడు అమర్ మిత్ర ఆర్థిక సహాయంతో వరదరాజపురం, వల్లూరు యూపీ పాఠశాలలు, అర్ధవరం ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను అందజేశారు. పాఠశాలలో చేపట్టిన మంచి కార్యక్రమాలకు సహకరిస్తానని అమర మిత్ర తెలిపారు. వల్లూరు యూపీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వి హనుమంతరావు, ఉపాధ్యాయులు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నటన సార్వభౌముడు ఎస్వి రంగారావు సినీ అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారని గణపవరం సర్పంచ్ కోనరెడ్డి సోమేశ్వరరావు అన్నారు. సోమవారం గణపవరంలో ఎస్వి రంగారావు 42వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అఖిల భారత హ్యాండ్లూమ్ బోర్డు చైర్ డైరెక్టర్ నంద్యాల రామలింగరాజు, ప్రముఖ కవి శంకర వెంకటరామయ్య, సలాది చిన్నప్పన్న, అడపా త్రినాథ్, బొడ్డు శ్రీను, మాధవ శ్రీనాథరావు తదితరులు మాట్లాడారు. తొలుత ఎస్వి రంగారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తాడేపల్లి కూడా నియోజకవర్గ మాలమహనాడు ముఖ్య నాయకుల సమావేశం శుభోదయ సమావేశ హాల్లో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో సంఘ జాతీయ ఉపాధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత సంక్షేమ కార్యక్రమాల్లో దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, ఆయనకు తామంతా సంఘీభావం తెలుపుతున్నామని ప్రకటించారు. అనంతరం నియోజకవర్గ కోఆర్డినేటర్గా కొమ్ము చిట్టిబాబు, జాయింట్ కోఆర్డినేటర్గా శుంకర సంతోష్లను నియమిస్తూ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు గడ్డ మచ్చిబాబు, మానుకొండ నాగేశ్వరరావు, డెక్కపాటి వెంకటరమణ, పున్నమట్ల యేసు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజున వర్గీకరణ అనేది పక్కన పెట్టి ఎస్సీల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని మేము అనుకుంటూ ఆయనకి మద్దతుగా ఉండాలనుకుంటున్నాం. అయితే ఈ సమయంలో మళ్ళీ మందకృష్ణ ఈ రాష్ట్రంలో మరలా ఎంఆర్పిఎస్ నాయకులు బయలుదేరి కాలం చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ గురించి మళ్ళా ప్రస్తావన శక్తి అవ్వడం మనం చూస్తున్నాం. సైకిల్ యాత్రలు నిరాధ్యక్షులు చేస్తున్నారు, దానివల్ల ప్రయోజనం లేదు. అలాగే రాష్ట్రం అంతా కూడా మాలను చైతన్యం చేయడానికి నా వంతు కృషి చేస్తానని, దానిలో భాగంగానే తాడేపల్లి కూడా నియోజకవర్గం కోఆర్డినేటర్గా పెంటపోటి మండల అనాలపల్లి గ్రామానికి చెందినటువంటి కొమ్ము చిట్టుబాబుని కోఆర్డినేటర్గాను, జాయింట్ కోఆర్డినేటర్గా పెంటపోటి మండలం దర్శపూర్ గ్రామానికి చెందినటువంటి శంకర సంతోషాన్ని నియమించడం జరిగిందని. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో సోమవారం పెరిగిన ధరలపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతకాయల బాబురావుతో పాటు నాయకులు కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెరిగిన ధరలు తగ్గించాలంటూ ఇక్కడ కొంత సమయం నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ పాసం నాగమణికి వింతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కరి నాగేశ్వరరావు, కండెలి సోమరాజు, గొన్నభత్తుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యని, పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యని, పరిష్కరించాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పరిష్కరించాలి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి అన్ని ప్రాంతాలు ఆందోళన ధర్నా చేస్తా ఉన్నాయి. ఈ ధర్నాని జయప్రం చేయమని చెప్పి మీ అందరికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, లోటుపాట్లను ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ విద్యాలయాల ఫీజులను, అందుకు చేయబట్ల ప్రైవేట్ విద్యాలయాల ఫీజులను జిందాబాద్ సిపిఎం. తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రజావాణి జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో వివిధ కార్యక్రమాల నిర్వహణపై సమీక్షించారు. అనంతరం గత నెల రోజుల కాలం నుండి వచ్చిన వినతుల పరిష్కార వివరాలను కలెక్టర్ కన్వీనర్ భాస్కర్ నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో ఈ వారం రెండు ఇంటి స్థలాల సమస్యలు, ఒక రెవెన్యూ, ఒక రేషన్కు సంబంధించిన సమస్యలు వచ్చాయి. వీటిని ఎండిఓ వైద్యోశ్రెడ్డి తహసీల్దార్ పి నాగమణికి అందజేశారు. ఆదివారం రాత్రి పట్టుకున్న ఇసుక లారీని కూడా ఈ సందర్భంగా సీజ్ చేసి ఆర్డీఓ కోర్టుకు పంపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి పుట్టి పెరిగి ఊరి కోసం ఏదైనా చేయాలనే తపనతో సత్యమేవ జయతే అనే సేవా సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక సభ్యులు తెలిపారు. సోమవారం రాజోల నియోజకవర్గం తాటిపాకలోని సోమశెట్టి ల్యాండ్ మార్క్ లో వివిధ గ్రామాలకు చెందిన పలువురు వికలాంగులకు, వివిధ రోగాలతో బాధపడుతున్న కొంతమందికి సత్యమేవ జయతే సేవా సంస్థ ద్వారా సేకరించిన 70,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజోల నియోజకవర్గంలో పుట్టి వివిధ వృత్తులకు కువైట్ వెళ్లిన వారు ఒక బృందంగా ఏర్పడి తమ జీతంలో కొంత మొత్తాన్ని ఇలాంటి పనులకు ఉపయోగిస్తున్నారని తెలిపారు. అది కూడా రాజు గౌరవపోవడం కోసం ఫస్ట్ రాజమండ్రి వెళ్ళండి, అక్కడ ఒక ఆపర్చునిటీ వస్తే నెలకి 130 రూపాయలు చేద్దాం. హెస్ టు స్టార్ట్ ఫ్రమ్ వన్ డెఫినెట్ గా అని చెప్పిన మాటలు మాత్రం సభ్యులందరూ కూడా అటు ఇటు ఉండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఒక ఆయన భవనం శ్రీనివాసరావు గారు కొబ్బరి చెట్టు మీద పెదలంక కొబ్బరి చెట్టు మీద నుంచి పడిపోయారండి. ఆయనకి నడుము పని చేయట్లేదు. ఆయన కుటుంబ పోషకానికి మెడిసిన్కి ఒక 20,000 రూపాయలు అందజేయడం జరిగింది.
పంతాల ఏం పేరండి ఆయన్ని పేర్లు వచ్చలేదు చెప్పండి. పంతాల ఆయన ఇంటికి ఆయన పేరు తెలియదు. ఆయనకి బ్లడ్ క్యాన్సర్ అని ఆయన 15,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఈయన పెళ్ళి తండ్రి యాక్సిడెంట్లో మరణించారు. ఆయన ఇద్దరు పిల్లలు పిల్లలకే చేయూత నివారణ కోసం ఒక 20,000 రూపాయలు అందజేశారు. పీకనవరం నియోజకవర్గ పరిధిలోని నరేంద్రపురం ఉన్నత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం సత్యనారాయణ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలని, వీరికి తాము దరఖాస్తు చేసుకున్న తరగతికి ముందు చదివిన సిలబస్పై ప్రశ్న పత్రం ఉంటుందని అన్నారు. ఈ నెల 21వ తేదీలాగా దరఖాస్తులు చేసుకోవాలని, 22న ఇదే పాఠశాల వద్ద మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. వివరాలకు నరేంద్రపురంలోని గురుకుల పాఠశాల వద్ద సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు. ఈనాటి బంగారు మాట, ఎంతసేపు చదివామన్నది కాదు, ఎంత శ్రద్ధగా చదివామన్నది ముఖ్యం. జవహర్లాల్ నెహ్రూ. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.